Jehovana kurakshanae na prana durgamae na dagu chotu aaye na prana durgama aya amma నీవు ఈ రోజు ఇశ్రాయేలుల దేవుడు యెహోవా చేతుల క్రింద సురక్షితముగా ఉండుటకు పిలువబడ్డాడు. నా దాగు చోటు ఆయే, బ్రదర్స్ మోకరించి నా ప్రాణ దుర్గమయే నా గట్టిగా అందరమును నా ప్రాణ దుర్గమై అబ్బా స్తోత్రం. ఈరోజు ఒక బలం, ఒక అభిషేకం, ఒక శక్తిని నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు. నా ప్రాణ దుర్గమై చోటు ఆయే నా ప్రాణ దుర్గమయే నా దాగు చోటు ఆయే యెహోవా నాకు వెలుగా యెహోవా నాకు రక్షణ ఎంత సంతోషం. ధర్మపడుచు, దిక్కులేని వాడను కాదు. ధర్మపడుచు, దిక్కులేని వాడను కాదు. అయా నేను దిక్కులేని వాడను కాదు. అయా స్తోత్ర, నా దాగు చోటు, నా దాగు చోటు. అవునయ్యా, నా దాగు చోటు మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా భయానికి పాడండి, పాడండి గట్టిగా పాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పచ్చు, వేట కాని ఊళ్ళో ఆయన నిన్ను విడిపించి నాశకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము ఢాలునై రాత్రి వేళ కలుగు భయమున, పగటి వేళ సంచరించు రోగమునకు నాకుండయు. పాడదాం కలిసి, పగటి వేళ ఎగురు బాణమునకు చీకటిలో సంచరించు తెగులకైనా మధ్యాహ్నం పాడు చేయు రోగమునకైనా. నీవు భయపడకుందు, నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలు. అపాయం నీ వద్దకు రా. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలగ. యెహోవా నీకు నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నన్ను విడిచినను. ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతిలో ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను కొదమ సింహములను త్రొక్కెదవు, భుజంగములను అనగదు. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదు. అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది ఏ గాయవు చేత అతను తృప్తిపరచదు. నా రక్షణ అతనికి ఆమెకు చూపించదను. యెహోవా నాకు వెలుగా, యెహోవా నాకు రక్షణ, నా ప్రాణ దుర్గమయే, నా ప్రాణ దుర్గమయే, నా దాగు చోటు ఆయే. అబ్బా నా ప్రాణ దుర్గమయే యేసయా, నా ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను ఎక్కడికి పరిగెడతా దేవా, నా ప్రాణ దుర్గమయే. నేను తాగుతా నీ సన్నిధిలో, నా దాగు చోటు యేసయా, నా ప్రాణ దుర్గమయే. నా శ్రమలు, నా కష్టము, నా వేదన, నా బాధలు, నా ఇబ్బందులు, నా వేదనకరమైన పరిస్థితుల్లో నీవే నా దాగు చోటు, నీవే నా దాగు చోటు. నేను దాగి ఉంటాను, నేను దాగుతాను ప్రభువా. నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. అబ్బా తండ్రి వర్షం వర్షం అంటుదలో స్తోత్రం. హృదయం కుమరించు సహోదరుడు, హృదయం కుమరించు సహోదరుడు. కార్యాలంటే నాకు భయం లేదు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నా దాగు చోటు ఆయే, నా ప్రాణ దుర్గమయే, నా దాగు చోటు ఆయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణ. యెహోవా నాకు రక్షణ, నాకు
మార్గమును ఉపదేశమును నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలు అమ్మా నా దాగు చోటు నీవే ప్రభువా అని చెప్పు నాకు మార్గము అవునయ్యా ఉపదేశమును ఆలోచనలు నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి బిల్డింగ్లు లేకపోవచ్చు పెద్ద పెద్ద నాయకులు లేకపోవచ్చు నా ప్రాణ దుర్గమయే నా ప్రాణ దుర్గమయే నా దావు దాగు నా దాగు చోటు నీవే తండ్రి నా పిల్లల ఫీజు కట్టలేక తరుణం పడుస్తున్నాను తండ్రి నా దాగు చోటు నీవే దేవా చేతుల పైకైతే అందరం దేవుని స్తుతిస్తూ ప్రతి ఒక్కరం చేతుల పైకైతే సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ అందరం అలాగే లేచి నిలబడదాం దేవుని స్తుతిస్తాం అందరం లేచి నిలబడదాం ప్రతి ఒక్కరం చేతుల పైకైతే లేచి నిలబడి ప్రాణ దుర్గమయ్య చేతుల పైకైతే అందరం గట్టిగా యెహోవా నాకు రక్షణ హృదయాలు తెరిచి యెహోవా నాకు అట్టి స్వరముతో హృదయాంతరంగంలో నుంచి యెహోవా నాకు రక్షణ ఎంత కన్నీళ్లు గార్చాలని అనుకున్నావు కార్చి నీవే నా ఆశ్రయము తండ్రి నీవే నా దాగు నీవే నా బలం నీవే నా కొండ నీవే నా కోట ప్రభా నీవే నీవే నా కొండయు నా కోట ఆశ్రయం నీవే అని నా కొండయు మరొకసారి నా కొండయు నీవే పాడదామా స్వరాలు ఎత్తి నా
సన్నిధిలో స్తుతి గానము చేసెదను నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు నా ప్రాణ దుర్గమ నా దాగు చోటు ఆయే నా ప్రాణ దుర్గమయే నా ప్రాణ దుర్గమయే నా దాగు చోటు ఆయే యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నా ప్రాణ దుర్గమయే నా దాగు చోటాయే నా దాగు చోటాయే నా ప్రాణ మరలా చెప్తావా గట్టిగా నా ప్రాణ దుర్గమయే నా దాగు చోటు ఆయే నా ప్రాణ దుర్గమయే నా ప్రాణ ఎన్నడు ఎవరికి భయపడను ఎన్నడు ఎవరికి భయపడను నేను ఎవరికి భయపడను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణ నా ప్రాణ కుచోస్తుతమయే
గట్టిగా స్వరాలు ఇప్పి పాడదామా, హృదయం తెరిచి ఉదయ కాలము నాదాగు చోటు ఆయే నాదాగు చోటు ఆయే నా ప్రాణ దుర్గము నీవే నాదాగు చోటు కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశముకి వెళ్ళి నన్ను అక్కడను ఉన్నావు, అగాధ జలములోకి వెళ్ళిన అక్కడను ఉన్నావు అయ్యా, నేను భూమిలో ఉన్నను అక్కడను ఉన్నావు, అగాధ సముద్రంలో దాగినను అక్కడను ఉన్నావు అని అయ్యా, ఎక్కడ దాగినను ఉన్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినను ఉన్నావయ్యా, ఎస్సయ్యా నీవు లేని చోటు లేదు ప్రభా, నీకు స్తోత్రం, అందుకే నా దాగు చోటు నీవే ప్రభా, అందుకే నా దాగు చోటు నీవే ఎస్సయ్యా, ఇదిగో తండ్రి నీకు స్తోత్రం, నేను పాతాళంలోకి వెళ్ళినను అక్కడను నువ్వు ఉన్నావు అంటున్నాడు అయ్యా కీర్తనకారుడు, అబ్బా నీకు స్తోత్రం అయ్యా, అయ్యా నా దాగు చోటు నీవే, శమలలో నాకు తోడేటి వాడు నీవు, యేసయ్యా నీకు స్తోత్రం, నాకు వెలుగు నీవే అయ్యా, నాకు వెలుగు కలుగు చేయవాడు నీవే, నా ద్రోవాలకు వెలుగు చూపువాడు, నా జీవితానికి వెలుగైన వాడు నీవే, నీవు లేకపోతే నా జీవితం అంతా శూన్యమే, చీకటే అయ్యా, నాకు వెలుగునిచ్చినావు అయ్యా, నాకు వెలుగునిచ్చడానికి నాయనా అయ్యా, నువ్వు చీకటి అయినావు ప్రభా, నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, అందరం నోరు తెరుసాం ప్రతి ఒక్కరం, ఎంతో ప్రాముఖ్యమైన బలమైన దేవుడు సన్నిధి, ఇదిగో నిన్ను తాకుతుండగా దేవుడు స్తుతించు, ఆయన ఆరాధించు కనపరచు, నా ప్రాణ దుర్గము నా కొండ నీవే, నా కోట నీవే, ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు, నాకు అన్ని నీవే కదా ప్రభా, హర్షము నీవే కదా, నా కోట నీవే కదా, నా కోట నీవే కదా, నాకు ఏమి లేకున్నా నీవే కదా, నాకు అన్ని ఉన్నా నీవే కదా, ఇదిగో నేను శ్రమల్లో ఉన్నా నీవే కదా, నేను దుఃఖంలో ఉన్నా నీవే కదా, నేను ఆనందంలో ఉన్నా నీవే కదా, నేను రోగంలో ఉన్నా నీవే కదా, యేసయ్యా యేసయ్యా నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా ప్రభా, నీవు తప్ప ఎవరు లేరయ్యా, అయ్యా నీవు తప్ప నాకెవరు, యేసయ్యా నిన్నే ఆరాధిస్తా అయ్యా, చిరకాలము నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తాను అయ్యా, నీకు స్తోత్రం, నాకు వెలుగు ప్రభు, నా తోడు నా నీడ నా దూరం, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, అందరు కలిసి చేతులు పైకెత్తి కొంచెం సమయం ఆయనకి ఇస్తాము, ఎక్కడ వెళ్తాను, పురుషులు దయచేసి దేవునితో మాట్లాడారు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి చివరిసారిగా నా ప్రాణ దుర్గమై నా
ప్రార్థన చేసుకుందాం.